దయచేసి అందరూ సోషల్ పోస్ట్ ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్. నేను మీ కావ్య. ఈరోజు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్, లీగల్ కన్సల్టెంట్ అండ్ భూ చట్టాల నిపుణులు సునీల్ కుమార్ గారిని మీట్ అయ్యాం. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. కోర్టు వివాదంలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయవచ్చా? కోర్టు వివాదాలు రకరకాలుగా పోతాయి. కోర్టుకి ఎందుకు పోతాం? యాజమాన్య హక్కుల నిరూపణ కన్నా పోతాం. లేదా నా భూమిని ఎవరైనా ఆక్రమించుకుంటున్నారో అంటే ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకోవడానికి కోర్టుకు పోతాం. ఒక భూమిపై కోర్టులో వివాదం ఉండగానే ఆ భూమిని ఇతరులకి రిజిస్ట్రేషన్ చేయొచ్చా? లేదా ఆ భూమిని ఈ ఆరుఆర్ చట్టం, మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఆరుఆర్ చట్ట ప్రకారము వేరే వ్యక్తుల పేరుతో మ్యూటేషన్ చేయడానికి అవకాశం ఉందా? ఇది ఒక పెద్ద గందరగోళమైన సమస్య. చేయొచ్చా చేయకూడదా, చేయొచ్చు అంటారు చేయకూడదు అంటారు, కానీ దీని మీద ఇటీవల కాలంలో కూడా గౌరవ హైకోర్టు ఒక రెండు మూడు తీర్పులు ఇచ్చింది. ఇది ఒక స్పష్టత ఇస్తూ ఈ మనము ఈ చేయొచ్చా చేయకూడదు అనేది కోర్టు తీర్పుల పరిధిలో ఆరుఆర్ చట్టం ఏం చెప్తుంది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏం చెప్తుంది, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఏం చెప్తుంది, ఈ చట్ట పరిధిలో మనం ఆలోచించి చూడాలి. ఇప్పుడు సమాధానం ఏంటంటే ఈ చట్టాల ప్రకారము కోర్టు తీర్పుల ప్రకారము కోర్టు వివాదంలో ఉన్నంత మాత్రాన రిజిస్ట్రేషన్ని మ్యూటేషన్ని ఆపాల్సిన పని లేదు. కానీ ఒకవేళ వాజ్యం కేసు నడుస్తున్నప్పుడు కోర్టు గనక ఈ కేసు తెగేంత వరకు, ఈ కేసు పరిష్కారం అయ్యేంత వరకు ఈ భూములని అన్యాక్రాంతం చేయకూడదు, అమ్మకూడదు, రిజిస్టర్ చేయకూడదు అని కనుక నాట్ టు ఎలినేట్ ఆర్డర్ అంటాం, అలా గనక ఇచ్చి ఉంటే రిజిస్ట్రేషన్ చేయడానికి వీలుండదు. అలాంటి సందర్భంలో మాత్రమే భూముల రిజిస్ట్రేషన్లు ఆపాలి తప్ప కేవలం కోర్టులో కేసున్నంత మాత్రాన మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ ఆపాల్సిన పని లేదు. మరి నష్టం జరిగితే, ఆ భూమి నాది అని నేను కోర్టుకు వెళ్ళాను, రికార్డులో మీ పేరు నమోదై ఉంది, మీ మీద నేను కోర్టులో కేసు వేస్తా, కేసు నడుస్తూ ఉండగానే రికార్డులో మీ పేరు ఉంది కాబట్టి మీరు ఇంకొకరికి అమ్మేస్తారు, అప్పుడు నాకు నష్టం జరుగుతుంది కదా. దానికి కోర్టు చెప్పిన మాట ఏంటంటే ఒకవేళ కనుక కోర్టు వివాదం ఉండగానే అమ్మకాలు కొనుగోలు జరిగితే చివరికి కోర్టు ఆ భూమి నాది అని కనుక తీర్పు ఇస్తే వాటి రద్దు చేసుకోవడానికి కోర్టుకు వెళ్ళొచ్చు. ఆ సేల్ డీడ్ రద్దు అయిపోతుంది, మళ్ళీ నా పేరు రికార్డులో నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్, ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకుంటే వాటికి పట్టా పొందడం ఎలా? ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని మీరు ఇల్లు కట్టుకున్నా, వ్యవసాయం కోసం వాడుకున్నా, చట్టం ప్రకారము కొంతమందికి పట్టా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఒక మాట ఏమంటారంటే ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవటం నేరం, కానీ ప్రభుత్వ భూములు పేదలవే. దానికి అర్థం ఏంటంటే ప్రభుత్వ భూమిని కనుక భూమి లేని పేద వ్యక్తులు ఆక్రమించుకొని ఇల్లు నిర్మాణం చేసుకొని ఉన్నా, లేదా అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నా, వారికి ఆ భూమికి పట్టా ఇచ్చే అవకాశం చట్టంలో ఉంటుంది. కానీ రెండు అంశాలు పరిశీలించి చూడాలి. ఒకటి, ఎవరైతే ఆ భూమిని ఆక్రమించుకొని ఉన్నారో భూమి లేని పేద కుటుంబమా కాదా చూడాలి. భూమి లేని పేద కుటుంబం అంటే అసలు భూమి లేకుండానన్నా ఉండాలి, ఒకవేళ భూమి ఉంటే 5 ఎకరాల లోపల భూమి ఉండాలి, పేద కుటుంబమై ఉండాలి. అంటే ప్రభుత్వం నిర్దేశించిన సంవత్సర ఆదాయం ఏదైతే ఉంటుందో దానికంటే తక్కువ ఉండాలి, బీపీఎల్ ఫ్యామిలీ అయి ఉండాలి. అది ఒక కండిషన్. రెండోది, ఏదైతే భూమి ఆక్రమించుకున్నారో అది పట్టా చేయదగ్గ భూమి అయి ఉండాలి. అన్ని రకాల ప్రభుత్వ భూములకి పట్టాలు ఇవ్వడానికి కుదరదు. ఉదాహరణకి శీకం భూములు అంటారు, చెరువు భూములు ఉంటాయి, నీళ్ళు వస్తే నిండి చెరువు ఫుల్గా నిండితే ఆ భూమిలో కూడా నీళ్ళు వస్తాయి, అలాంటి భూములకు పట్టాలు ఇవ్వకూడదు. శ్మశానాలు, కొండలు, రోడ్డులు, ఇవన్నీ ఏవైతే కొన్ని రకాల పూరంభూకులు ఉంటాయో వాటికి ఎవరికైనా పట్టాలు ఇవ్వడానికి ఉండదు. భూమి లేని పేదవాళ్ళు ఆక్రమించుకున్నా పట్టాలు ఇవ్వడానికి ఉండదు. అసైన్మెంటు చేయదగ్గ ప్రభుత్వ భూములు అంటారు. అలాంటి భూములు కనుక ఈ ఆక్రమణలు ఉంటే, ఈ రెండు కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ అయితే, తహసీల్దారు బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారము, లావణి నియమాల ప్రకారము, ఈ ఎవరి అనుభవంలో అయితే ప్రభుత్వ భూమి ఉందో వారికే పట్టా ఇవ్వచ్చు. ఒకవేళ అర్హత లేని వ్యక్తి ఆ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఇల్లు కట్టుకుంటే కనుక, లేదా వ్యవసాయం చేసినా సరే, భూ ఆక్రమణ చట్టం కింద నోటీసులు ఇచ్చి తొలగించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఆ భూమిని అనుభవిస్తున్నందుకు పన్ను కట్టించుకోవచ్చు, పెనాల్టీ కూడా ప్రభుత్వం వేయడానికి అవకాశం ఉంది. థ్యాంక్స్ అ లాట్ సార్, మాకు మా వ్యూవర్స్కి ఇంత మంచి మెసేజ్ ఇచ్చినందుకు.